హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ పొద్దున్నే లేచిన పూజ యధావిధిగా చకచక అన్ని పనులని చెక్కబెట్టి టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది సునంద ముందుగానే టైం చెప్పడంతో స్నానం చేసి పట్టు చీరని కట్టుకొని జడలో పువ్వులు చేతికి గాజులు వేసుకొని సింపుల్గా మెడలో ఉన్న చైన్తోనే బయటకొచ్చి పిన్ని నాన్న అన్నయ్య అందులో టిఫిన్కి రండి అంటూ పిలిచింది ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బయటకొచ్చారు రాజేంద్ర పూజాని చూడగానే దగ్గరికి వెళ్ళి బంగారుపు బొమ్మలా ఉన్నావురా అయినా నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం మీ పిన్ని చీర సెలెక్షనే ఈ చీర వల్లే ఇంత అందం వచ్చింది అంటూ సునందా వైపు మాట్లాడుతూ కళ్ళతోనే కూతురికి సైగ చేశాడు పూజ చిన్నపాటి నవ్వుతో నాకు కూడా నచ్చింది నాన్న పిన్ని చాలా మంచి చీర తెచ్చింది ఇంత రేటుది నేను ఎప్పుడు కట్టను కూడా కట్టలేదు అని అనింది సునంద కూర్చుంటూ లేకపోతే పినతల్లి కూతుర్ని సరిగా చూడటం లేదు అది గయ్యాలి గంప అని అందరూ నన్ను నిష్ఠూరు మాడతారు అందుకే నాలుగున్నర వేలు పోసుకొన్నాను ఎలాగో పోయేదనివి పోతున్నావుగా పోతూ పోతూ మళ్లీ నా మీద నింద వేయించుకోవడం ఎందుకు అందుకే కొనక తప్పలేదు అని సునంద మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అనింది అప్పుడే చిరణ్ బయటకొస్తూ అమ్మా సంధ్య పెళ్ళయ్యాక నువ్వు కొన్న చీరల ఖరీదు ఒక్కొక్కటి నలభై వేలు యాభై వేలుపైనే ఉన్నాయి ఆ పెళ్లికి నీకు నువ్వు కొన్న చీర పాతిక వేలు అదే పెళ్లికి పూజాకి కొన్న చీర కేవలం రెండు వేలు మాత్రమే ఇప్పుడు కొన్న చీర కూడా కనీసం పెద్ద వయసు ఉండి రేపో మాపో పోయేదానివి నువ్వు వేలకు పెట్టి కొన్న చీర రేటు కూడా దాటలేదు మరెందుకు ఆ నిష్ఠూరం కేవలం నాలుగున్నరవయి అది కూడా తనిచ్చిన ఐదు వేలల్లో కొన్నావు మిగిలిన ఐదందులో ఓ జాకెట్ ఉంటావు మరి ఎందుకమ్మా ఈ మాటలు అని చరణ్ సూటిగా తప్పు పడుతూ అడిగాడు నువ్వు నిజంగా నాకే పుట్టావారా నాకు రోజు రోజు అనుమానం పెరిగిపోతుంది ఇదొచ్చాక మరీ పెరిగిపోతుంది ఎంతసేపు దీనివల్ల నన్ను అనడమే నీలో ఉన్నది నా రక్తమే కదా అని సునంద అడిగింది నేను నీకే పుట్టాను కానీ నాలో ఉంది నాన్న రక్తం అందుకే ఇలా ఉన్నాను లేదంటే సంధ్యాలా లేదా నీలా ఉండేవాణ్ణి అయినా పూజ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది కనీసం తను వెళ్లేటప్పుడైనా సంతోషంగా ఆశీర్వదించి పంపించొచ్చు కదా తన జీవితం ఇక మీదైనా బాగుంటుంది ఇక్కడెలాగో సుఖపడలేదు కదా అని చరణ్ సూటిగా కూర్చుంటూ అడిగాడు అంటే నీ ఉద్దేశం నేను ఇక్కడ దాన్ని రాచి రంపాని పెడుతున్నాను అనా అసలు పినతల్లి ఎలా చూస్తుందో తెలుసా నీకు బయట చాలా కదులుగా చెప్పుకుంటారు నేనేమలా చూడడం లేదే ఏ రోజైనా దాన్ని ముట్టుకున్నానా ఒక దెబ్బ వేసినట్టు చూసావా నువ్వు అంటూ సునంద అరిచింది చరణ్ మాట్లాడబోతుంటే పూజ అడ్డుపడి అన్నయ్య పిన్ని నన్ను ఒక్కరోజు కూడా చెయ్యెత్తి కొట్టలేదు అసలు పిన్ని తప్పు ఏముందని నువ్వు పిన్ని మీద అరుస్తున్నావు అసలు తన వయసుకి నువ్వెందుకు విలువ ఇవ్వడం లేదు నాకలా నచ్చదన్నయ్య పిన్ని చాలా మంచిది చాలా గొప్పది కూడా అందుకే నన్ను తీసుకొచ్చి గడప ముందు నిలబెట్టగానే గేటు బయటకు పంపించకుండా గడప లోపల అడుగుపట్టించింది పైపిచ్చు నా చదువు కూడా ఆపలేదు డిగ్రీ వరకు చదువుకుంటానంటే ఒప్పుకుంది ఇక ఇంట్లో పని అంటావా పిన్ని నాకు చెప్పడం లేదు నేనే చేస్తున్నాను ఇంట్లో ఉన్నందుకు పిన్ని నాకు నాలుగు మెతలు పుష్టిగా పెడుతుంది అందుకు నేనే ఏదో ఒక పని చేయాలి కదా అందుకే చేస్తున్నాను పైగా పిన్నికి వయసు పైన పడుతుంది తను మాత్రం మనందరికీ ఎలా చేసి పెట్టగలదు ఎంత పని చేయగలదు చిన్నప్పటి నుండి పిన్ని చేస్తూనే ఉంది కదా మరి ఇప్పుడు నేను చేస్తే తప్పేంటి ఇంకో విషయం పిన్ని నీకు అమ్మ నువ్వు గౌరవం ఇవ్వాలి పిన్ని ఒక మాట అన్న సర్దుకుని పోవాలి అంతేకాని ఇలా ఎదురు సమాధానం ఇవ్వకూడదన్నయ్యా నిజంగా చెప్తున్నాను ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది పిన్ని నన్ను డబ్బులు తన దగ్గర సర్దుబాటు కాకే అడిగింది అంతేకాని ఉండి కూడా కాదు అప్పటికప్పుడు పెళ్ళి అనుకుంటే పిన్ని మాత్రం ఒకేసారి రెండు పెళ్లిళ్ళకి ఎక్కడి నుండి తీగలదు కాస్త ఆలోచించన్నయ్య అని పూజ సున్నితంగానే అడిగింది చరణ్ మౌనంగా ఉండిపోయాడు రాజేంద్ర మాత్రం కూతుర్ని మరో మెట్టు మీద నిలబెట్టి ఇంత గొప్ప కూతురు నాకే పుట్టింది అని మురిసిపోయాడు సునంద మాత్రం చిరాగ్గా చూసి నా బిడ్డ నాకు ఎంత గౌరవం ఇవ్వాలో కూడా ఇది చెప్పే పరిస్థితి వచ్చింది కర్మ కర్మ అని గొనిగింది పూజ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ పిన్ని అన్నయ్య మాటలు మనసులో పెట్టుకోకు తల్లి లేని పిల్లని కదా అందుకే కాస్త వెనకేసుకొస్తున్నాడు కాస్త సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అంతేకాని అంటే ఇష్టం లేక కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని కాస్త నెమ్మదిగా అడిగింది సునంద ఏం మాట్లాడకుండా తిని టైం అవుతుంది కదలండికా అని సామాన్లు కారులో పెట్టడం మొదలుపెట్టింది అమ్మ మన ముగ్గురం తిన్నాం కనీసం పూజ తినిందా లేదా చూడవా నువ్వు కాస్త ఆగు తను కూడా రెండు ఇడ్లీ తింటుంది అని చరణ్ అన్నాడు అన్నయ్య నాకు ఆకలిగా లేదు ఇప్పుడే వస్తాను అని బెడ్రూంలోకి వెళ్ళి తన అమ్మ ఫోటో ముందు నిలబడి రెండు చేతులు జోడించి సూటిగా మొహం కేసి చూస్తూ అమ్మ ఈరోజు నీ కూతురికి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అదే పెళ్లి జరగబోతుంది నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి అలాగే అన్నయ్య ఎంతగానో ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నయ్య మీద కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అని మనసారా కోరుకొని నవ్వుతూ వెనక్కి తిరిగింది వెనకే ఉన్న చరణ్ని చూసి అన్నయ్య నువ్వా అని పూజ అనడంతో అవున్రా నేను రూమ్లో నుండి రావడమే నీతో మాట్లాడాలనుకున్నాను అమ్మ ఇరిటేట్ చేసేసరికి ఇక తన ముందు ఒక మాటైనా మాట్లాడలేదు నిజంగా నువ్వు ఈరోజే ఎంత అందంగా ఉన్నావో తెలుసా ముద్దుగుమ్మలా ఉన్నావు నీలాంటి గుణవంతురాల్ని చూడు చక్కగా ఉన్న అమ్మాయిని మా బావ పొందుతున్నందుకు చాలా అదృష్టవంతుడు వెళ్ళే ఆ ఇల్లు బృందావనం అవుతుందా లేదా తెలియదు కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది జీవిత అంతం మా బావ నాకు రుణపడిపోతాడు నా చెల్లినిచ్చినందుకు అని చరణ్ నవ్వాడు అన్నయ్య నువ్వు నమ్ముతవలేదు సాక్షి పెళ్లి చేసుకొని అడిగినప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు నిజానికి మన కుటుంబం కన్నా గొప్పవాళ్ళు ఇక నా సంగతి విడిగా చూస్తే వాళ్ళ ఇంట్లో పనికి కూడా పనికిరానేమో అలాంటి నన్ను ఇప్పుడు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి పైగా నాకు కాబోయే అత్తగారి మాట తీరు కూడా నాకు బాగా నచ్చింది ఆవిడచ్చు అమ్మలా మాట్లాడుతుంది అమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది తెలుసా అన్నయ్య నువ్వెప్పుడు చూడలేదు కదా ఎప్పుడు వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది అలాగే అత్తయ్య కూడా మాట్లాడారు సాక్షి గురించి వేరే చెప్పక్కర్లేదు తను నాకు అందరికన్నా బాగా నచ్చింది ఇక ఆయన గురించి అంటావా నాకు ఈరోజు వరకు ఏదీ తెలియదు ఒకటి మాత్రం తెలిసింది చెల్లెలంటే విపరీతమైన ప్రేమని తల్లిని చెల్లిని ప్రేమించేవాడు భార్యని బాగా చూసుకుంటాడని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది చూద్దాం నా తలరాతలో ఎలా ఉంటుందో నిజానికి నా తలరాత మీద నాకు అస్సలు నమ్మకం లేదు కానీ మనసులో లేని నమ్మకాన్ని పెట్టుకొని ధైర్యంగా అడుగు వేస్తున్నాను ఇక దేవుడు ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది అన్నింటికీ సిద్ధపడి ఈ పెళ్లికి ఒప్పుకున్నానన్నయ్య అని పూజ చెప్పింది చూస్తూ ఉండు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నా మాట తప్పవదు నిన్ను తెలిసి తెలియకుండా ఒక ఇంటికి కోడలుగా ఎలా పంపుతాను అది మంచి ఇల్లు ఆ ఇంట్లో మనుషులు చాలా మంచివాళ్ళు అన్నీ తెలుసుకున్న తర్వాతే ఒప్పుకున్నాను నీ భవిష్యత్తు బాగుంటుందిరా తిరిగి మా వైపు చూడనంతగా బాగుంటుంది అని చరణ్ ఒక్క మాటలో చెప్పేశాడు ఇంకా ఏంటి మీకు ముచ్చట్లు తీరలేదా రండి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటూనే ఉంటారు గుసగుసలు అని సునంద అరవడంతో పదన్నయ్య అని పూజ అనడంతో ఇద్దరూ కలిసి వెళ్ళారు నలుగురు కలిసి కారులో గుడికి బయలుదేరారు ప్రభావతి రెడీ అయి సాక్షికి సాయం చేస్తూ తను మొత్తం రెడీ అయ్యే వరకు అక్కడే ఉండి రెండు చేతులతో దిష్టి తీసి చాలా అంటే చాలా బాగున్నావురా ఎప్పుడూ కూడా అందంగానే ఉంటావనుకో కానీ ఇలా చీర కట్టి చాలా బాగుంది నీకు అని ప్రభావతి చెప్పింది అమ్మ నేను చాలా బాగున్నాను అని నాకు తెలుసులే కానీ ముందు వెళ్ళి అన్నయ్య సంగతి చూడు అసలు రెడీ అయ్యాడో లేదో అని సాక్షి అనింది నిజమే ఆ విషయమే మర్చిపోయాను అని ప్రభావతి అక్కడి నుండి రేవంత్ రూమ్కి వెళ్ళింది రేవంత్ కూర్చొని మోకాళ్ళ మీద మోచేతులు పెట్టుకొని తల పట్టుకొని కూర్చున్నాడు పక్కనే బట్టలు అలాగే కనిపించాయి వాటిని చూడగానే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా నువ్వు మారవా వెళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని సీరియస్గా చెప్పింది రేవంత్ ఏం మాట్లాడకుండా ఒక్క మాటతోనే మౌనంగా లేచి బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఐదు నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని వచ్చాడు ఇలా కాదు ఇన్ షర్ట్ చేయి నువ్వెప్పుడు రెడీ అవుతావు కదా అలా అని ప్రభావతి అనడంతో ఆ మాటికి కూడా ఎదురు చెప్పకుండా ఇన్షర్ట్ చేసుకున్నాడు ఇలా రా అని దగ్గరికి పిలిచి చేతికి బ్రేస్లెట్ మెడలో చైన్ రెండు చేతులకి రెండు ఉంగరాలు పెట్టి ఇప్పుడు కొత్త కొడుకుల కనిపిస్తున్నావు అని వెళ్ళు వెళ్ళి దువ్వుకొని కిందికి రా అని చెప్పింది ప్రభావతి హాల్లోకి రాగానే సాక్షి కూడా నేరుగా హాల్లోకి వచ్చింది రేవంత్ రావడంతో సాక్షి మెట్లు వైపు చూసి అమ్మ అన్నయ్య దిగులుగా పెళ్లి కప్పుకున్న చూడ్డానికి అందంగా రెడీ అయ్యాడు కదా అని సాక్షి చెప్పింది అవునరా నా కొడుకు మొహం అందంగా ఉంటుంది కానీ ఆ మొహంలో తక్కువైంది కేవలం నవ్వు మాత్రమే ఆ నవ్వు కూడా జత అయితే రేవంత్ కంటే అందగాడు గుణవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు ఒక రకంగా పూజాని చేసుకోవడం రేవంత్ అదృష్టమే కానీ రేవంత్ దొరకడం కూడా పూజ అదృష్టమే ఇద్దరూ ఒకరికొకరు సరిచోడి అని ప్రభావతి అని రేవంత్ కారులో అన్నీ పెట్టేశాను నాన్న ఇక బయలుదేరడమే అని అనింది ముగ్గురు కలిసి కారులో గుడికి బయలుదేరారు సునంద వాళ్ళకి గుడి దూరం కావడంతో కాస్త ముందుగానే ప్రభావతి వాళ్ళు చేరుకొని కారులో ఉన్న సామాను మొత్తం గుడిలో పెట్టించి పంతులతో మాట్లాడి ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేశారు అన్నీ సిద్ధం చేసిన రెండు నిమిషాలకి గుడి ముందు కారాగడంతో సాక్షి దూరం నుండి చూసి చరణ్ వాళ్ళు వచ్చేశారు అని చెప్పింది సాక్షి మాటని పెద్దగా పట్టించుకొని రేవంత్ గుడిలో దేవుని వైపే దృష్టిని సారించి ఆలోచనల్లో మునిగిపోయాడు కారులో నుండి చరణ్ సునంద రాజేంద్రతో పాటు పూజ కూడా దిగి కారులో ఉన్న సామాను మొత్తం తీసుకొని గుడిలోకి వెళ్లారు ఎదురు ప్రభావతి వచ్చి పూజా చేతుల్లో ఉన్న సామానుని తీసుకుంటూ ఇటివురా నువ్వు పెళ్ళి కూతురువి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని అనింది పర్లేదత్తయ్య నేను తీసుకొస్తాను నాకేమీ ఇబ్బందిగా లేదు అని పూజ చిన్నగానే చెప్పింది నీకే ఇబ్బంది లేదని నాకు తెలుసు అవతల వన్న పని కూడా నిద్ర వేసుకుంటామని ఇంకా బాగా తెలుసు కాకపోతే నాకే నిన్ను ఇలా చూడాలని అస్సలు లేదు కనుక ఈ ఒక్క పూటకి ఈ అత్తయ్య మాట విని ఇవన్నీ నా చేతికివ్వు నువ్వు చక్కగా వచ్చి సాక్షి దగ్గర నుంచో అని ప్రభావతి నవ్వుతోనే చెప్పింది పూజ చరణ్ వైపు చూడడంతో చరణ్ కళ్ళతోనే ఇవ్వమని చెప్పడంతో పూజ అన్నింటినీ ప్రభావతికి ఇచ్చి మౌనంగా అందరి వెంట నడిచింది చరణ్ దూరం నుండి సాక్షిని చూసి మెస్మరైజ్ అయిపోతూ కళ్ళతోనే అందంగా బ్లష్ అవుతూ చాలా అంటే చాలా బాగున్నావు అని తన పెదవుల కదలికలతో సాక్షికి తెలియజేశాడు సాక్షి ఆ క్షణం ఒక ఆడపిల్లగా సిగ్గుపడుతూ రెప్పలు వాల్చి పళ్ళని బయటపెట్టకుండా పెదవులతోనే ముద్దుగా నవ్వింది అందరూ గుడిలోకి చేరుకోవడంతో వస్తువులు మొత్తం పంతులకు అప్పగించి ఒక పక్కగా నిలబడ్డారు ప్రభావతి పూజ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని చెప్పడం మర్చిపోయాను చాలా అంటే చాలా అందంగా ఉన్నావు సునంద నీ చీర సెలెక్షన్ అద్దరింది అని ప్రభావతి నవ్వింది సునంద నవ్వుతూ నాతో పాటు సంధ్య కూడా సెలెక్ట్ చేసింది వదిన గారు లేదంటే ఈ కాలం పిల్లలకి మనం నచ్చ చెప్పగలమా అని సునంద అనింది అయినా పూజ నీ మాటికి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు కనుక నువ్వేం తెచ్చినా వేసుకుంటుందిగా అని ప్రభావతి అనింది సునంద ఆ మాటికి మరో మాట మాట్లాడకుండా మౌనంగా ఉండింది ఏంట్రా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావు నువ్వు ఇలా ఉంటే అత్తయ్యకి కబుర్లు ఎవరు చెప్తారు అని ప్రభావతి అడిగింది పూజ చిన్న నవ్వు నవ్వి అత్తయ్యా నేను ప్రదక్షిణలు చేసుకొని వస్తాను అని పూజ నెమ్మదిగా చెప్పింది ప్రభావతి తన రెండు చేతులతోనే దిష్టి తీసి పంతులు గారు ఇంకా టైం ఉంది కదా నా కోడలు ప్రదక్షిణలు చేయాలనుకుంటుంది అని ప్రభావతి అడిగింది ఇంకా ఇరవై నిమిషాల సమయం ఉంది తల్లి అని పంతులు గారు చెప్పడంతో వెళ్ళు పూజ అని ప్రభావతి అనింది పూజ నేను కూడా వస్తాను అని సాక్షి కూడా పూజతో కలిసి ప్రదక్షిణలు మొదలుపెట్టింది అన్నీ వింటున్న రేవంత్ మాత్రం గుడిలో స్తంభానికి ఆనుకొని జంటూ చేతులు కట్టుకొని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు పూజ సాక్షి ఇద్దరు ప్రదక్షిణలు మొదలుపెట్టి ఒక చుట్టూ వేసిన గుడి వెనుక నుండి ముందుకు వస్తూ ఉంటే రేవంత్ చూపు సాక్షి మీద నుండి పూజ మీదకి వెళ్ళింది రెండు చేతులు జోడించి కింద నేల వైపు చూస్తూ పెదవులు కదిలిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనని చూశాడు తన చూపుని దాటి పూజ మరో చుట్టూ తిరిగి రేవంత్ ముందుకొచ్చింది రేవంత్ మళ్ళీ కూడా తనని రెప్పవేయకుండా చూశాడు అలానే పూజ తొమ్మిది చుట్లు తిరిగింది రేవంత్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది సార్లు తిరుగుతూ కనీసం ఒక్కసారిన చూపు తన మీద నిలపలేదు సరికదా వైపు చూస్తూనే అడుగులు వేసుకుంటూ తిరిగింది ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదని ఆనంద్ చెప్పాడు మరి ఇంత చక్కగా రెడీ అయి గుడికొచ్చింది బహుశా కుటుంబం కోసం రెడీ అయిందేమో అయినా అసలు ఈ అమ్మాయికి పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు చూడ్డానికి అందంగా ఉంది కుటుంబం కూడా మరీ గొప్పవాళ్ళు కాకపోయినా ఉన్నంతలో అన్నీ జరిపి పంపించగల స్తోమత కూడా ఉంది మరి ఎందుకని అమ్మాయికి పెళ్లి కాలేదు ఎందుకని పెళ్ళంటే ఇష్టం లేదు అని రేవంత్ అనుకుంటూ ఉండగానే రేవంత్ అని గట్టిగా ప్రభావతి పిలవడంతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూశాడు నాన్న పూజారి గారు హారతిస్తున్నారు నువ్వు కూడా రా అని పిలిచి పూజ పక్కన నిలబెట్టింది సాక్షి చరణ్తో పాటు పూజ రేవంత్ కూడా ఆశీర్వాదం తీసుకున్నారు కళ్యాణ ప్రాప్తిరస్తు అని పూజారి గారు అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పంతులు గారు పూజ మొదలు పెడుతున్నానని చెప్పడంతో రెండు జంటలు వెళ్ళి కూర్చున్నాయి కుటుంబాలు కూడా కూర్చోవడంతో పంతులు గారు అరగంటలోనే పూజని పూర్తి చేసి ముందుగా రేవంత్ పూజకి తాంబూలాలు మార్చుకోమని చెప్పడంతో అటు సునంద రాజేంద్ర ఇటు ప్రభావతి లేచి నిలబడ్డారు పంతులు గారు నాదొక చిన్న సమస్య నాకు పసుపు కుంకాలు లేవు ఈ తాంబూలం నా తరపున ఎవరైనా తీసుకోవచ్చా అని ప్రభావతి అడిగింది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రేవంత్ అడ్డుపడ్డాడు తల్లి నీ ఇష్టం ఎవరైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు తీసుకున్నా కూడా సమస్య కాదు మనసులో అపోహలను పక్కన పెట్టేసేయ్ అని పంతులుగారు చెప్పారు ప్రభావతి ఎందుకో సంకోచించి ఆగుపోతూ కనిపించడంతో పూజా ప్రభావతి చెయ్యిని పట్టుకొని అత్తయ్య తప్పుగా అనుకోనంటే నాదో మాట అని అనింది ప్రభావతి ఏంటన్నట్టు చూసింది పెద్దవాళ్లు మాట్లాడుతూ ఉంటే మధ్యలో నీకెందుకు మౌనంగా ఉండు అని సునంద పూజాని హెచ్చరించింది అత్తయ్య తను ఏదో చెప్తా అంటుంది చెప్పనివ్వండి అని సాక్షి సునందాకి అడ్డుపడి నువ్వు చెప్పు పూజ అని అనింది మరేం లేదు మీరెందుకింతలా సంకోచిస్తున్నారు పిల్లల్ని తల్లి కంటే గొప్పగా ఎవరూ మంచిగా ఆశీర్వదించరేమో పిల్లలు బాగుండాలని ప్రతి క్షణం అందరికంటే ఎక్కువగా కోరుకునేది కేవలం తల్లి మాత్రమే మరి అలాంటప్పుడు మీరెందుకని ఆలోచించడం పైగా మనసులో ఇలా సంకోచం పెట్టుకుని దిగులు పడడం శుభకార్యంలో మంచిది కాదు సంతోషంతో మేము బాగుండాలి అని తాంబూలాలు అందుకోండి అంతే అంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకు అవసరం లేదు అని పూజ నెమ్మదిగానే చెప్పింది ప్రభావతి ఆలోచిస్తూ ఉండడంతో అమ్మ ఇప్పుడు నువ్వు కాకుండా ఇక్కడ ఎవరు తీసుకున్నా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని రేవంత్ ఒకే మాటగా చెప్పాడు అంతలో గుడిలోకి సంధ్య విహారీతో పాటు విహారీ అమ్మా నాన్న కూడా గుడిలోకి వచ్చారు అది కాదు నాన్న నా అనుమానం నాది కదా అని ప్రభావతి నెమ్మదిగా రేవంత్కి చెప్పాలని చూసింది అంతలో విహారీ కుటుంబం మొత్తం వచ్చి నిలబడి అక్కడ ఏదో సమస్య ఉందని గ్రహించారు అత్తయ్య తాంబూలాలు మీరే తీసుకోవాలి ఎందుకంటే ఒకరి భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడానికి పసుపు కుంకాలు అక్కర్లేదు మంచి మనసు మాత్రమే ముఖ్యమైంది ఇప్పుడు నా మాట కూడా మీరే తీసుకోవాలి అని పూజ నెమ్మదిగా చెప్పి తలదించుకుంది దీనికి ఈ వేషాలకి మాత్రం తక్కువ లేదు అవతల వాళ్ళని మాటలతో ఎలా బుట్టలో పడేయాలో బాగా తెలుసు అని సంధ్య అనుకుంది సరే నా కొడుకు కోడలు ఏది కోరుకుంటే అదే చేస్తాను ఇద్దరికీ నేను తీసుకోవడమే ఇష్టం కనుక నా మనసులో ఉన్న దిగుల్ని దేవుడికి వదిలేసి వీళ్ళ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాంబూలాలు పుచ్చుకుంటాను అని ప్రభావతి సునంద రాజేంద్ర అందించిన తాంబూలాలు పుచ్చుకొని తాను తెచ్చిన తాంబూలం కూడా తిరిగి సునంద రాజేంద్రకి ఇచ్చింది ఆ తాంబూలం మీద ఉన్న క్లాత్ని పక్కకు తీసిన సునంద కళ్ళు జిగేలం అన్నాయి అక్కడే నిలబడి చూస్తున్న సంధ్య కూడా నోరు వెళ్ళబెట్టకుండా ఉండలేకపోయింది అందులో పూజ కోసం ముక్కు పుడుక దగ్గర నుండి వడ్డానం వరకు ప్రతి ఒక్కటి అమర్చి మిరప పండు రంగులో ఉన్న పట్టు చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ అందంగా అమర్చి ఉన్నాయి సాక్షి సునంద ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని అమ్మ వదినకి పెళ్లికి ముందు ఇన్ని నగలు పెడుతున్నావు కదా ఇవన్నీ రేపు పెళ్ళయ్యాక మా ఇంట్లోనే ఉంటాయా నా కోసమేనా అని కావాలని అడిగింది అయ్యయ్యో ఇది నేను నా కోడలు కోసం ఎంతో ఇష్టపడి చాలా కష్టపడి సెలెక్ట్ చేసినవి నీకెందుకు ఇస్తానే నీకు కావాలంటే వేరేగా కొనుక్కో ఇవి మాత్రం నా కోడలు అత్తారింటికి వస్తూ అన్నీ తీసుకురావాల్సిందే అప్పుడప్పుడు ఇవన్నీ పెట్టుకొని నాకు చూపిస్తూ ఉండాలి నువ్వు లేని లోటు తీర్చాల్సిందే నా కోడలే కదా అని ప్రభావతి పూజా తలని నిమురుతూ అనింది అందరి చేతికి అక్షంతలు ఇచ్చి ఇద్దరికీ మాలలు ఇవ్వడంతో బాబు అమ్మాయి మెడలో వెయ్యి అని పంతులు చెప్పడంతో జయవంత్ ఆ పూలమాల తన పిడికిలలో గట్టిగా బంధించి కళ్ళు మూసుకొని పూజా మెడలో వేశాడు తల్లి ఇప్పుడు నువ్వేయాలమ్మా అని పంతులు చెప్పడంతో పూజ పూలమాలని తలదించుకొని జయవంత్ మెడలో వేసింది పంతులు ముందుగా తెచ్చిన రింగ్ బాక్సెస్ని ఇద్దరూ ముందు ఉంచి ఉంగరాలు మార్చుకోమని చెప్పడంతో పూజ వణుకుతున్న చేతితోనే రేవంత్ చేతిని కొంచెం కూడా ముట్టుకోకుండా ఉంగరాన్ని తొడిగింది అలానే రేవంత్ కూడా పూజ చేతిని అణువంతైనా తాకకుండా ఉంగరాన్ని నెమ్మదిగా తన చేతికి కళ్ళు మూసుకొని పెట్టాడు ఆ వెంటనే పంతులు ఇద్దరి తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్పడంతో అందరూ అక్షంతలు వేసి ఒకేసారి ఆశీర్వదించారు అందులో కొన్ని ప్రేమతో పడిన అక్షంతలు అయితే కొన్ని కోపంతో పడిన అక్షంతలు మరికొన్ని పగతో పడిన అక్షంతలు మరికొందరివి బాధతో కూడినవి ఎట్టకేలకు ఒక ఘట్టం చాలా సింపుల్గా కుటుంబం మధ్యలో పూర్తయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను వచ్చేట్లకి ఎలా అనిపించింది ఈ అప్డేట్ సునందాని ఖచ్చితంగా కొంచెం కాకపోయినా కొంచెం తిట్టుకునే ఉంటారు బికాజ్ తన క్యారెక్టరైజేషన్ అలా ఉంది కాకపోతే సునంద అసలు ఒరిజినల్ ఫీలింగ్ ఏంటనేది మీకు ముందు ముందు అంటే కొన్ని పార్ట్స్ తర్వాత అర్థమవుతుంది అనమాట అంటే ఇది ఒరిజినల్ కాదా అంటే ఇది ఫేక్ కాదు ఇది నిజం పూజ అంటే తనకి ఇష్టం లేదు అరుస్తుంది తిడుతుంది ఇదంతా నిజమే మనసుతో పెట్టి చేసేదే అనమాట కానీ రీజన్ అంటే కేవలం తన భర్త ఇంకో పెళ్ళి చేసుకున్నాడు ఆ ఇంకో ఆమెకి పూజ పుట్టి పుట్టింది కదా అదే రీజన్ మెయిన్ రీజన్ బట్ సునంద అన్నెసెసరీగా ఎందుకు కోపాన్ని చూపిస్తుందన్న దానికి పర్ఫెక్ట్ రీజన్ అయితే సునంద నోట్లో నుంచే మనం వింటాము ఫర్దర్గా ఇప్పుడు కాదు ఇంకా చాలా ఉంది స్టోరీ చాలా స్టోరీ తర్వాత తెలుస్తుంది ఇకపోతే లాస్ట్లో చెప్పాను కదా కొన్ని సంతోషంతో కొన్ని ప్రేమతో కొన్ని పగతో కోపంతో బాధతో అని ఎవరి అక్షంతలు ఎలా పడ్డాయో ఎవరో గెస్ట్ చేసి నాకు చెప్పండి మోస్ట్లీ గెస్ట్ చేస్తారు ఎందుకంటే నేను ఆల్రెడీ హింట్స్ వదిలేశాను కాబట్టి తప్పుగా గెస్ట్ చేస్తే మాత్రం అయిపోతుంది నా చేతుల్లో ఇక మార్నింగ్ అప్డేట్ కమెంట్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి సంజయ్ మైరా మధ్య బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందని సంజయ్ మైరా పట్ల ఎంత అంటే లవ్తో ఉన్నాడు అన్నది మీకు బాగా అర్థమైంది ఐఎమ్ సో హ్యాపీ పర్ఫెక్ట్గా రాశాను నేను ఏదైతే డిస్ప్లే చేయాలనుకున్నానో అది చేసేసాను అది మీకు అర్థమైంది ఇకపోతే ఇంకా సాయంత్రం మనం మధు దేవాన్శ్ షప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్